మోషే ఇలాంటి వాటికి ఆకర్షితం కాలేదు. 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో జీవించినప్పటికీ ఆ వైభవానికి ఆ సుఖభోగాలకు అలవాటు పడలేదు. ఆయన ఏమన్నాడు, ఎప్పుడు కూడా నా ప్రజలను నేను విడిపించాలి, వారు బానిసత్వంలో ఉన్నారు, అటు దేవుని చేత పిలువబడిన ప్రజలని, వారిని గూర్చిన ఒక చింత, ఒక ఏమిటా, ఒక భారం కలిగి ఉన్నాడు. అందుకే ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యేసు క్రీస్తుకున్నటువంటి మనస్సు నీకుంటే సాతాను ఎన్ని విధాలుగా నిన్ను ఆకర్షించడానికి ప్రయత్నించినా సాతాను తన రాజ్యంలో నుండి నయమాను లాంటి వారిని పంపిస్తాడు. సాతాను కూడా ఏం చేస్తాడు, తన రాజ్యాన్ని హెచ్చించుకుంటున్నాడు, తన రాజ్యాన్ని అత్యున్నతమైన స్థలానికి, అంటే తన రాజ్యమును ఏం చేయాలి, విస్తరించుకోవాలి, లేదా ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని తన రాజ్యమును హెచ్చించుకోవడానికి ప్రయత్నాల్లో ఉన్నాడు సాతాను. అయితే ఈ క్రైస్తవ లోకంలో ఉన్నటువంటి వారిని ఆకర్షించడానికి నయమాను లాంటి వారిని పంపిస్తాడు. నయమాను అంటే ప్లెజెంట్నెస్, అంటే అట్రాక్షన్, ఈజీ టు లైక్, అంటే బహు తొందరగా ఇష్టపడే విధమైన వస్తువులను, బహు తొందరగా ఆకర్షితమయ్యే మనుషులను, వస్తువులను సాతాను పంపిస్తాడు. పంపించినప్పుడు ఒకవేళ నీ మనస్సు సరిగా లేకపోతే, నువ్వు ఎంత వాక్యం విన్నా సరే, ఎన్ని అద్భుతాలు చూసినా సరే, నువ్వు బాప్టిజం తీసుకున్నా సరే, నువ్వు ఎలాంటి వ్యక్తివైనా సరే, ఎంత సీనియారిటీ ఉన్నా సరే, నీ మనస్సు మంచిది కాకపోతే, గేహాజీ వంటి మనస్సు నీకుంటే నువ్వేమవుతావంటే వెంటనే ఆకర్షితమైపోతావు, వెంటనే వాటికి ఏమైపోతావు, ఆకర్షితం, అట్రాక్ట్ అయిపోతావు, ఈజీ టు లైక్, తొందరగా వాటిని ఇష్టపడటం, ఆ మాటలకు, ఆ వ్యక్తులకు, ఆ యొక్క వస్తువులకు నువ్వు వెంటనే ఆకర్షితమైపోయి వాటిని ఇష్టపడి వాటి కోసం పరిగెత్తే పరిస్థితి. యహాజీ ఏం చేశాడు, నయమాను వస్తువులను చూశాడు, బహుమానాలను చూశాడు. చూసి ఏం చేశాడు, కొంత దూరం నయమాను వెళ్ళిపోయిన తర్వాత వెనక పరుగెడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆ వస్తువులకు ఆయన ఆకర్షితమైపోయాడు, ఆ వ్యక్తికి ఆయన ఆకర్షితమైపోయాడు. కాబట్టి ఈరోజు నీకు ఉండవలసిన మనస్సు ఎలాంటి మనసు ఉండాలి, క్రీస్తు యేసుకున్నటువంటి మనస్సు ఉండాలి. యేసుక్రీస్తుకున్న మనసు ఏంటి, లోక రాజ్యమంతా, భూలోక రాజ్యములన్నీ కూడా ఒక నిమిషములో, 60 సెకండ్స్లో చూపించాడు సాతాను. చూపించేమంటాడు, ఈ అధికారమంతయు, ఈ రాజ్యం మహిమంతయు నీకు ఇస్తాను, నువ్వు సాగిలపడి నాకు, నన్ను మ్రొక్కి, నన్ను ఏమంటా, నాకు నమస్కరించినట్లయితే. అందుకే అక్కడేముందంట, కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా, ఇదంతయో నీ దగ్గుని ఆయనతో చెప్పింది. అంటే నీవు నాకు మ్రొక్కితే ఇదంతా కూడా నీకు నేను ఇచ్చేస్తాను. చూడండి, ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంటే ఇలాంటి వాటికి ఎవరు ఆకర్షింపబడతారు, ఇలాంటి మాటలకు ఎవరు ఆకర్షింపబడతారు, ఇలాంటి మాటలకు, ఇలాంటి వ్యక్తులకు, ఇలాంటి వస్తువులకు ఎవరు ఆకర్షింపబడతారు. ఎవరి మనసు అయితే సరిగ్గా లేదు, ఎవరి మనసు అయితే గేహాజీ వంటి మనస్సు కలిగి ఉన్నారు, వాళ్ళే ఆకర్షింపబడతారు. యేసు క్రీస్తు వంటి మనసు గలవారు ఎన్నడూ కూడా ఆకర్షింపబడరు. వాళ్ళకి వద్దు, లోకం వద్దు, లోకంలోని వస్తువులొద్దు, ఈ మాయ మాటలకు, ఈ యొక్క డంబపు మాటలకు వారు ఏం కారు, ఆకర్షితం కారు. ఎందుకంటే వారి మనస్సు సరి అయిన మనస్సు, మంచి మనస్సు, ఉండవలసిన మనస్సు వారికి ఉంది కాబట్టి, మోషే వంటి మనస్సు వారికి ఉంది కాబట్టి, అబ్రహామి వంటి అంటే విడిచిపెట్టే మనస్సు వారికి ఉంది కాబట్టి. గేహాజీకి ఏముంది, సంపాదించే మనసు ఉంది, అంటే ఏదో ఎంతో కొంత నేను తీసుకోవాలి, దాచుకోవాలి, కూడబెట్టుకోవాలనే మనసు గేహాజీకు ఉంది. ఎలీషాకి ఏముంది, విడిచిపెట్టే మనసు ఉంది, వదిలిపెట్టే మనసు ఉంది. అందుకే ఎలీషా జీవితాన్ని మనం చూస్తే, ఏలియా జీవితాన్ని మనం చూస్తే, వాళ్ళ ఆస్తిపాస్తులు కూడా పెట్టలేదు, వాళ్ళ సంతానానికి అంటే వారితో పాటు ఉన్న వారికి ఆస్తిపాస్తులు మిగిల్చిపోలేదు, కానీ వారు బతికినంత కాలం ఏం చేశారు, దేవుని మయంపరిచే రీతిగా బ్రతికినట్టుగా చూస్తున్నా. పౌలు జీవితాన్ని మనం చూసినట్లయితే, పౌలుకి చివరికి ఒక చొక్కాయి మిగిలిందంటే, ఆయన ఎంతో ధనవంతుడైనప్పటికీ సేవను బట్టి ఆయన డబ్బును సంపాదించలేదు, లేదా ఏదో ఆ ఏమిట గౌరవాన్ని లేకపోతే పేరును సంపాదించుకొని ఏదో సాధించలేదు, కానీ ఒక సాధారణమైన వ్యక్తులుగా జీవించి దేవుని మహిమపరచి, దేవుని ఘనపరచి, దేవుడు మెచ్చే విధంగా జీవించారు, మెచ్చే విధంగా సేవ చేశారు. అలాగే ఈరోజు
ఎవరు ఎవరికి ఎంత క్లోజ్గా ఉన్నారనేది కాదు ముఖ్యం. గేహాజీ కూడా ఎలీషాకి ఎంతో దగ్గరగా ఉన్నాడు, దేమా కూడా పౌలుకి ఎంతో దగ్గరగా ఉన్నాడు, ఆకాను కూడా ఏం చేశాడు యెహోషువా కంటే అంటే ఆ ప్రజల గుంపులో ఉండేవాడు. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే బిలాము కూడా రాత్రి వేళ దేవునితో మాట్లాడేవాడు, దేవుడు వచ్చి బిలాముతో మాట్లాడేవాడు. అంటే అక్కడ సన్నిహితంగా ఎవరితో ఎవరు ఎంత దగ్గరగా ఉన్నారనేది కాదు ముఖ్యము, ఎవరికి ఎలాంటి మనస్సు ఉన్నది అనేది ముఖ్యం. ఇక్కడ మనస్సు ముఖ్యం, కానీ సన్నిహితంగా ఉంటే అయిపోదు, దగ్గరగా ఉంటే సరిపోదు. ఎందుకంటే దగ్గరగా ఉన్నా కూడా యేసు ప్రభు ఏర్పరచుకున్నటువంటి 12 మంది శిష్యుల్లో 70 మందిని ఏర్పరచుకుంటే, 70 మంది నుంచి 58 మంది వెళ్ళిపోతే, 12 మంది మిగిలితే, ఆ 12 మందిలో నుంచి సన్నిహితంగా ఉండి అంటే ఎంతో దగ్గరగా ఉండి కూడా ఇస్కరోదు యూదా యేసు ప్రభు నేను చేసుకున్నాడు. అంటే యేసు ప్రభు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డాడు. కానీ గేహాజీ వంటి మనసు కలిగిన ఇస్కరోదు యూదా ఏం చేస్తూ ఉన్నాడు, 30 వెండి నాణ్యాలు అంటే ఈ యొక్క యేసు ప్రభు నమ్మేస్తే లేదా అప్పగిస్తే నాకు ఈ నాణ్యాలు వస్తాయి, నేను దాచుకుంటాను, నేనేమైపోతాను, నాది నేను చూసుకుంటానని ఒక ఉద్దేశం కలిగి ఉన్నా. అంటే ఇక్కడ ఆకర్షణీయమైన మనసు ఎవరికైతే ఉంటుందో, వినే మాటలను బట్టి, చూసే వ్యక్తులను బట్టి, చూసే వస్తువులను బట్టి నువ్వు ఎప్పుడైతే ఆకర్షింపబడతావో, ఎవరైతే వ్యాలీ ఆఫ్ విజన్ అయి ఉంటారో, ఎవరైతే ఏమంట కలలు గంటారో, నేను కారు కొనాలి, నేను ఇల్లు కట్టాలి, నేను డబ్బులు పోగేయాలి, నేనేం చేయాలి, ఏమంట ఈ లోక సంబంధమైన అన్ని విధాల సుఖభోగాలు అనుభవించాలనే మనస్సు ఎవరికైతే ఉంటుందో, వారు ఇలా గేహాజీ వలె ఇలాంటి ఆకర్షణకు, ఇలాంటి వస్తువులకు వెంటనే ఆకర్షింపబడదు. ఈరోజు క్రైస్తవ లోకంలో కూడా, క్రైస్తవుల్లో కూడా గేహాజీ వంటి మనసు గలవారు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ఇక్కడ నీకు యేసు క్రీస్తు వంటి మనసు ఉందా లేదా అనేది ముఖ్యం. యేసు క్రీస్తు వంటి మనసు నీకుంటే నువ్వేం చేస్తావు, యేసు క్రీస్తు వలె పరుగు పందెంలో ముందుకు సాగుతావు. ఎలీషా వలె, ఏలియా వలె, అపోస్తలుడైన పౌలు వలె, పేతురు వలె, అంటే పరుగు పందెం నీ ఎదుట ఉంచబడినటువంటి పరుగు పందెంలో, లేదా నీ ఎదుట ఉంచబడినటువంటి రాజ మార్గంలో నువ్వు పరిగెడతావు లేదా నువ్వు నడుస్తావు. కాబట్టి ఈరోజు చాలామందికి సరైన మనస్సు లేని కారణాన్ని బట్టి వారి మనస్సు సరిగ్గా లేదు. వారి మనస్సు గేహాజీ వంటి మనస్సు, వ్యాలీ ఆఫ్ విజన్స్, అంటే వారు కలలుగంటారు నేను ఇది కొనాలి, నేను ఇందులో తిరగాలి, నేను ఇది చెయ్యాలి, నేను ఇది ధరించాలి, నేను ఇంత దాయాలి, అంటే వాళ్ళ కలలు కనే బాపతి లేదా కలలు కనే వ్యక్తులు ఏ హాజీ వలె కలలు కనేవాళ్ళు. కాబట్టి ఈ కలలు కనేవారు లేదా సరైన మనస్సు లేనివారు, ఏ హాజీ వంటి ఆకర్షణీయమైన మనస్సు గలవారు ఏం చేస్తారు, మాటలకు, నయమాను చెప్పిన మాటలకు ఆకర్షితమవుతారు, నయమాను దగ్గర ఉన్న వస్తువులకు ఆకర్షితమవుతారు, అంటే అట్రాక్ట్ అయిపోతారు, ఈజీగా అలాంటి వస్తువులను ఇష్టపడటం ఆరంభిస్తారు, ఈజీగా. ఎందుకంటే వీరికి మనస్సు, సరైన మనస్సు లేదు. వీరికి ఏం కావాలి, లోకం కావాలి, లోకంలో ఉన్న వస్తువులు కావాలి, లోకం కావాలి, లోకంలో ఉన్న వస్తువులు కావాలి. అందుకే యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నేను అందుకే చెప్తున్నాను, సాతాను ఒకవేళ గేహాజీని తీసుకెళ్ళి ఈ భూలోకంలో ఉన్న వస్తువులన్నీ ఒకవేళ చూపించినట్లయితే, భూలోకపు రాజ్యములన్నీ ఒకే నిమిషంలో చూపించినట్లయితే, వెంటనే ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా గేహాజీ సాతాను కాళ్ళ మీద పడి ఏమనేవాడు, ఇవ్వు, నువ్వెంత ఇస్తావు అంత ఇవ్వు. అంటే ఇంతటి అంటే చూస్తే ఆకర్షితం, వింటే ఆకర్షితం, అంటే ఆకర్షణీయమైన మనస్సు, సంపాదించాలనే మనస్సు, సంపాదించాలి, దాచిపెట్టాలనే మనస్సు గేహాజీ వంటి మనస్సు, యేసు ప్రభు విడిచిపెట్టే మనసు, ఎలీషా విడిచిపెట్టే మనసు, మోషే విడిచిపెట్టే మనసు, అపోస్తలుడైన పౌలు అపోస్తులందరిలో కంటే ధనవంతుడు, సమస్తమును పెంటగాను నష్టంగా ఇచ్చి విడిచిపెట్టే మనసు. కాబట్టి విడిచిపెట్టే మనసు ఎవరికైతే ఉంటుందో వారే నిజమైన పరుగు పందెంలో పరిగెడతారు. ఏది ఏమైనా సరే నేను విడిచిపెడతానే, కానీ నేను సంపాదించను.
అందుకే ఈరోజు చాలామంది ఏం చేస్తారు, ఈ లోక సంబంధమైన వాటికి ఆకర్షితమవుతారు. అందుకే గేహాజీ వంటి వారు, ఈరోజు గేహాజీ వంటి వారు చాలామంది ఏమవుతున్నారు, అట్రాక్టెడ్ అంటే ఆకర్షణీయమైన మనసు కలిగి ఉంటున్నారు లోక సంబంధమైన వస్తువులు. నువ్వు ఇలా చెయ్యి, నువ్వు అలా చెయ్యి అని లోకపరమైన విషయాలు ఏవైనా చెప్తే వెంటనే ఆకర్షితమైపోతారు. లోక సంబంధమైన ఏదైనా కారును చూసినప్పుడు, బైకును చూసినప్పుడు, లేదా ఏదైనా బస్సును చూసినప్పుడు, ఏదో వస్తువును చూసినప్పుడు దానికి ఆకర్షితమైపోతారు. లోక సంబంధమైన వాటిని చూసి ఆకర్షితమవుతారు. కాబట్టి ఆకర్షణీయమైన మనస్సు ఎవరికైతే ఉంటుందో, గేహాజీ వంటి వ్యాలీ ఆఫ్ విజన్ అలాంటి మనసు ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఏం చేస్తారు, నయమానికి ఆకర్షితమవుతారు, నయమాను తెచ్చిన వస్తువులకు ఆకర్షితమవుతారు. సిరియా దేశం అత్యున్నతమైన దేశంలో ఉన్న వస్తువులను ఆశిస్తారు. సిరియా దేశము నుండి పరక్రమ శాలి అని వ్యక్తి ఏం చేస్తున్నాడు, సిరియా వస్తువులను తీసుకొస్తున్నాడు. అలాగే ఈ వ్యక్తి ఎవరికి ఆకర్షితమవుతున్నాడు, సిరియా దేశానికి సంబంధించిన వస్తువులకు. అలాగే సాతాను కూడా ఈరోజు నీ ఎదుట ఏం పెడుతూ ఉన్నాడు, లోక సంబంధమైన వస్తువులు నయమాను వంటి వారిని పంపించి లోక సంబంధమైన వస్తువులను ఎదుట పెట్టి నిన్ను ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తాడు. ఎలీషాను ఎంత బ్రతిమిలాడినా కూడా తీసుకోలేదు, ఒప్పలేదు. కానీ ఈరోజు చాలామంది ఏం చేస్తారు, అందుకే ఈరోజు ఇలాంటి శారీరపరమైన వస్తువులకు ఆకర్షితమయ్యే వారు ఎంతోమంది ఉన్నారు. అందుకే సాతాను ఏం చేస్తూ ఉన్నాడు, నయమానును పంపించినట్టుగా సాతాను యొక్క ఏజెంట్లను, ఏమంటారు, సాతాను ఏజెంట్లను క్రైస్తవుల యొద్దకు పంపిస్తూ ఉన్నారు. క్రైస్తవ లోకంలో ఉన్న క్రైస్తవుల యొద్దకు పంపిస్తూ ఉన్నారు. ఈ క్రైస్తవుల్లో ఎవరి మనసు అయితే యేసుక్రీస్తు వంటి మనసు ఉంటుందో, ఎలీషా వంటి మనసు ఉంటుందో, ఏలియా వంటి మనసు ఉంటుందో, అలాంటి వారికి ఆస్తిపాస్తులు ఉండకపోవచ్చు, కానీ అభిషేకం మాత్రం మెండుగా ఉంటుంది. కానీ ఈరోజు చాలామందికి ఏం కావాలి, ఆత్మశక్తి అవసరం లేదు, అభిషేకం అవసరం లేదు, ఆత్మ నడిపింపు అవసరం లేదు. ఏం కావాలి, గేహాజీ ఏం కోరుతూ ఉన్నాడు, వస్తువులను, సామాగ్రిని, బహుమానాలను కోరుతూ ఉన్నాడు. గేహాజీ బహుమానాలను కోరుతూ ఉన్నాడు. నయమాను తెచ్చిన బహుమానం కావాలి, నాకు అభిషేకం వద్దు, నాకు అభిషేకం లేకపోయినా పర్వాలేదు, నాకు ఆత్మశక్తి లేకపోయినా పర్వాలేదు, నాకు పరిశుద్ధాత్మ లేకపోయినా పర్వాలేదు, నాకేం కావాలి, ఆస్తి కావాలి, ఆస్తిపాస్తులు కావాలి, నేను కోట్లు సంపాదించాలి, నేను లక్షలు కూడా పెట్టాలి, నేను బ్యాంకు బ్యాలెన్స్ పెంచుకోవాలి, ఇదిగో నేనేమైపోయాను, నేను ఇప్పటికే సంపాదించడంలో వెనకబడ్డాను, దాయటంలో వెనకబడ్డాను, కొనటంలో వెనకబడ్డాను, కాబట్టి నేనేం చేయాలి, కొనాలి, నేను దాయాలి, నేను సంపాదించాలి, కోట్లు సంపాదించాలి, లక్షలు సంపాదించాలి. ఎలాంటి మనస్తత్వం కలిగిన గేహాజీ వంటి వారి లోకంలో, ఏమంటే ఈ క్రైస్తవ లోకంలో చలామణి అవుతూ ఉన్నారు. కాబట్టి గేహాజీలను దేవుడు వేరు చేయబోతున్నాడు. గేహాజీ ఎప్పటికైనా ఎలీషాతో వేరైపోవలసిందే. ఇస్కరోదు యూద ఎప్పటికైనా యేసుక్రీస్తు నుంచి వేరైపోవలసిందే. దేమ ఎప్పటికైనా అపోస్తలుడైన పౌలు నుంచి వేరైపోవలసిందే. కాబట్టి ఈరోజు నువ్వు అర్థం చేసుకోవాల్సిందేంటి, నీకు ఎలాంటి మనసు ఉంది, యేసు క్రీస్తు వంటి మనసుందా, త్యజించే మనసు, తగ్గించుకునే మనసు. ప్రభు యేసు క్రీస్తు ఏమంటారు, తండ్రి నామాన్ని ఇచ్చించాడు, తనను తాను పూర్తిగా దేవుని చేతి సమర్పించుకొని తండ్రికి మహిమ తెచ్చే జీవితాన్ని జీవించాడు. ఈ రాజ్య మహిమలు అంటే ఈ లోక మహిమను సంపాదించడానికి ప్రయత్నం చేయలేదు, కానీ దేవుని మహిమపరచడానికి ప్రయత్నం చేశాడు. అందుకే ఈరోజు నీకు ఎలాంటి మనసు ఉంది, యేసుక్రీస్తు వంటి మనసుందా? ఒకవేళ యేసుక్రీస్తు వంటి మనసు నీకు లేకపోతే, గేహాజీ వలె నువ్వు కూడా లోకానికి, లోకపు వస్తువులకు ఆకర్షితమవుతావు. బ్యాంకు బ్యాలెన్స్ పెంచుకున్నంత మాత్రాన నువ్వు నరకం నుంచి తప్పింపబడవు. ఈ ఆస్తిపాస్తులు సంపాదించి ఎన్ని కొన్నా సరే దేవుని సేవకుని గురించి నువ్వేమేమైతే అన్నావు, వాటన్నిటికీ దేవుడు లెక్క తీసుకుంటాడు.
వాటన్నిటికీ లెక్క తీసుకుంటాడు. అందుకే ఇక్కడ గేహాజీ ఏం చేస్తూ ఉన్నాడు అంటే, మనస్సులో యజమానుని అంటే దైవ సేవకుడైన ఎలీషాను ద్వేషిస్తూ ఉన్నాడు. చూడు ఎంత అంత విలువైన బహుమానాలు తీసుకొస్తే ఆ బహుమానాలు తీసుకునే మనస్సు ఆయనకు లేదు. ఒకవేళ బహుమానాలు తీసుకొని ఆయన కొన్ని పెట్టుకొని మాకు కొన్ని ఇస్తే ఎంత బాగుండేది. కాబట్టి ఆయనకు ఎలాగో అలాంటి మనసు లేదు కదా, కాబట్టి నేనే పోయి తెచ్చుకుంటాను. తెచ్చుకొని ఏం చేస్తాను, ఆయనకు మనసు లేదు కాబట్టి తెచ్చి ఆయన దగ్గర పెట్టను, నేను నా కోసం దాచుకుంటాను, నా కోసం దాచుకుంటాను. కాబట్టి ఎలీషా వంటి మనసు ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఏం చేయరంట, ఆకర్షింపబడరు. లోకపు మాటలకు, లోకపు మనుషులకు, లోకపు వస్తువులకు ఆకర్షింపబడరు, ఆకర్షింపబడరు. సత్యం ఎరిగిన తర్వాత కూడా, సత్యం తెలిసిన తర్వాత నేనంటాను, ఎలీషా ఎన్ని అద్భుతాలు చేసి ఉంటాడు, ఎన్ని కార్యాలు చేసి అవన్నీ చూసిన గేహాజీ మనస్సు మంచిది కాని కారణాన్ని బట్టి సమయం వచ్చినప్పుడు వేరైపోయాడు. దేనికోసం పరిగెడుతున్నాడు, నయమాను వస్తువుల కోసం పరిగెడుతూ ఉన్నాడు. అలాగే ఈరోజు చాలామంది ఎంత సన్నిహితంగా ఉంటే ఏమి లాభము, ఎంత దగ్గరగా ఉంటే ఏమి లాభం, మనస్సు మంచిది కానప్పుడు ఖచ్చితంగా వేరు కావాల్సిందే. గేహాజీ ఎలీషా రుచి వేరైపోయినట్టుగా అలాగే వీరు కూడా ఏమైపోతారు, మనస్సు మంచిగా లేని కారణాన్ని బట్టి వేరైపోతారు. వీరికి ఏం కావాలి, లక్షలు కోట్లు కావాలి, ఆస్తిపాస్తులు కావాలి, లోకపు వస్తువులు కావాలి, బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవాలి. అందుకే ఈరోజు చాలామంది గేహాజీ వంటి మనస్సు కలిగి ఉన్నారు, గేహాజీ వంటి మనస్సు కలిగి ఉన్నారు. అందుకే గేహాజీ వంటి మనస్సు కలిగిన కారణాన్ని బట్టి ఈరోజు అనేకమంది ఈ లోకానికి, లోకపు వస్తువులకు ఆకర్షితమైపోతున్నారు. లోకస్తులు వచ్చి ఏదన్నా చెబితే ఆ మాటలకు ఆకర్షితమవుతున్నారు. వాళ్ళు ఎలాగున్నా సరే లోకస్తుల మాటలు ఈరోజు చాలామంది ఎందుకు వింటున్నారు, గేహాజీ మాటలకు ఏమైపోయాడు, నయమాను మాటలకు గేహాజీ ఆకర్షితమయ్యాడు, నయమాను మాటలకు గేహాజీ ఆకర్షితమయ్యాడు. అలాగే ఈరోజు చాలామంది క్రైస్తవులు గేహాజీ వంటి మనసు కలిగి ఉన్నారు. యేసుక్రీస్తు వంటి మనసు వారికి లేదు, ఎలీషా వంటి మనసు వారికి లేదు, తృణీకరించే మనసు, విడిచిపెట్టే మనసు వారికి లేదు, విడిచిపెట్టే మనస్సు వారికి లేదు. 2 రాజులు 5:21 నయమానును కలుసుకున్నట్టుకై పోచుండగా నయమాను తన వెనుక నుండి పరుగున వచ్చుచున్న వారిని చూచి తన రథము మీద నుండి దిగి వారిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాడు. అతడు క్షేమమే అని చెప్పి, నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యులలో ఇద్దరు యవనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యుద్ధకు ఇప్పుడే వచ్చిరి గనుక నీవు వారి కొరకు 2 మణుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడని. గేహాజీకి సరైన మనసు లేని కారణాన్ని బట్టి పరుగెడుతూ ఉన్నా ఈయన వెనక పరుగెడుతూ వస్తున్న వీరిని చూసి, అంటే ఈ గేహాజీని చూసి నయమాను రథము దిగి వచ్చి ఎదుర్కొన్నాడంట. అలాగే నువ్వు లోక సంబంధమైన వస్తువుల కోసం పరిగెత్తినప్పుడు అవి నీ దగ్గరికి రావచ్చు, లేదా అవి నీ చేతికి చెక్కొచ్చు, అవి దొరకవంటానికి కాదు, అవి నీకు దొరకవచ్చు. అలాగే ఇక్కడ గేహాజీ పరిగెడుతున్నప్పుడు చూసి నయమాను ఏం చేశాడు, రథము దిగి వచ్చి ఎవరన్నా క్షేమమా అని అడిగాడు. క్షమమే అని చెప్పాడు. చెప్పేమంటాడంటే, ఎఫ్రాయిము మన్యము నుండి 2 శిష్యులు వచ్చారు, వారికి ఏం కావాలంట, 2 మణుగుల వెండి 2 దుస్తుల బట్టలు ఇవ్వమని ఎవరి పేరు చెప్తూ ఉన్నాడు, ఎలీషా పేరు. అందుకే అక్కడ ఏముందంట, నా యజమానుడు నా చేత వర్తమానం పంపి. అబద్ధం. ఎలీషా అసలు పంపనే లేదు. ఈయనేం చేస్తూ ఉన్నాడు, తన పేరు కాకుండా, అంటే అర్థమేంటి, నేను ఈ వస్తువులను ఆకర్షితమైపోయి ఈ వస్తువులు నేను పొందుకోవడం కోసము నేనేమవుతున్నాను, వచ్చాను అని, అంటే నాకు ఇవి కావాలని చెప్పటం లేదు, అంటే నా కోసం కాదు, నా యజమానుడు పంపించాడు, అంటే ఇవి నా యజమానుడి కోసం నేను తీసుకెళ్తూ ఉన్నాను. చూడండి ఇక్కడ గేహాజీ మనసు చెడ్డది. గేహాజీ ఆ వస్తువులకు ఆకర్షింపబడి, ఇదిగో ఇవి నాకు కావాలి అని యథార్థంగా లేదా కరాఖండిగా చెప్పటం లేదు.
అక్కడ కూడా ఏం చేస్తున్నా, ట్విస్ట్ అంటే లింక్ ఎవరితో, యజమానునితో. నేను కోరటం లేదు, ఇది నా కోసం కాదు. యజమానుడు నాకు వర్తమానం పంపించాడు. ఎవరో ఇద్దరు శిష్యులు ఎఫ్రాయిం మందెము నుండి వస్తే వారికి ఏం చేయాలంట, తలా ఒక మనుగు వెండి, తలా ఒక బట్టలు, అంటే తలా ఒక వస్త్రం యొక్క తల ఒక జత వారికి ఇచ్చి వారిని ఏం చేయాలి, వారికి ఇవ్వటం కోసం యజమానుడు నా చేత వర్తమానం పంపించి. అంటే ఇక్కడ ఎవరిని కూడా కలుపుతూ ఉన్నాడు, యజమానుని కలుపుతూ ఉన్నాడు. అంతేకాకుండా ఇక్కడ ఏమంటే ఎవరు అసలు రాని శిష్యులను కూడా అక్కడ ఏం చేస్తున్నా, కానీ మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి అంటే నిరపరాధిగా, అంటే నాకేం లేదు, నేను వీటికి ఆకర్షితం కావటం లేదు, నాకు ఇవి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, ఇవెంత నాకు అవసరం లేదు నాకు అన్నట్టు. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే నింద ఎవరి మీద మోపుతూ ఉన్నా, యజమానుని మీద. అంటే యజమానుడి వస్తువులను ఆశించినట్టుగా, యజమానుడి వస్తువులను ఆశించినట్టుగా. అందుకే ఇక్కడ చూస్తే మనము నయమాను దగ్గర ఏముంది, వెండి బట్టలు ఉన్నాయనే సంగతి ఎవరికి తెలుసు, గెహాజి చూశాడు. అందుకే ఏం చేస్తున్నా, పేరుతో పాటు చెప్తుంది, ఏమన్నా ఇవ్వమని చెప్పటం లేదు. రెండు మనుగులు ఏమంట, వెండి కావాలి, తర్వాత ఏమంట, రెండు దుస్తుల బట్టలు కావాలి అనేసి ఏం చేస్తున్నా, అంటే అవి ఆయన ఏం తెచ్చాడో చూశాడు, గమనించాడు. చూసి వాటికి ఆకర్షితమయ్యి వాటిని తీసుకోవటానికి, వాటిని పొందుకోవటానికి. చూడండి, గేహాజీ వంటి మనస్సు కలిగి ఈరోజు కూడా ఎంతోమంది ఏం చేస్తూ ఉంటారు, నేను డబ్బు సంపాదించాలనుకుంటున్నాను, నేను వీటికి ఆకర్షితమయ్యాను, వీటిని తిని తాగి నేను ఈ లోకంలో సుఖభోగాలతో కూడిన జీవితాన్ని జీవించాలనుకుంటున్నాను అని చెప్పరు. ఆ విధంగా చెప్పరు. ఎవరి మీద నెడతారు, యజమానుని మీద, అంటే సేవకుని మీద నెడతారు. సేవకుని మీద నెట్టేమంటారు, సేవకుడు ఏం చేస్తూ ఉన్నాడు, రెండు మనుగుల వెండి నాశిస్తూ ఉన్నాడు, ఇదిగో బట్టలు నాశిస్తూ ఉన్నాడు, డబ్బు నాశిస్తూ ఉన్నాడు, ఓ సేవకుడు దీన్ని ఆశిస్తూ ఉన్నాడు, దాన్ని ఆశిస్తూ ఉన్నాడు. వాస్తవానికి ఆశించింది ఎవరు, వాస్తవానికి వాటి వెనుక పరిగెత్తింది ఎవరు, వాస్తవానికి ఎవరు వీటికి ఆకర్షితమయ్యారు, గేహాజీ. కానీ గేహాజీ ఎవరి పేరు చెప్తున్నాడు, యజమానుని పేరు చెప్తున్నాడు. అంటే ఏమీ ఆశించని యజమానుని పేరు చెప్పి సంపాదించుకోవాలనుకున్నాను. అందుకే ఈరోజు చాలామంది ఏం చేస్తారంటే ఎలాంటి దేనిని ఆశించని సేవకుల మీద ఏం చేస్తారు, నిందలు మోపుతారు, అబద్ధాలు చెప్తారు. ఏమంటే సేవకుడు మా దగ్గర నుంచి వెండి ఆశించాడు, మా దగ్గర నుంచి బట్టలు ఆశించాడు, తిండిని ఆశించాడు, కానుకలు ఆశించాడు, దీన్ని ఆశించాడు, దాన్ని ఆశించాడు అనుకుంటే ఏం చేస్తాం, ఆశించని సేవకుని మీద ఏదో ఒక నింద మోపి, ఏదో ఒక మాట పలికి వీళ్ళు ఏం చేయాలనుకుంటారు, వీళ్ళు దాన్ని సంపాదించుకోవాలంటే పేరు నాకు రావద్దు. గేహాజీ ఏం చేశాడు, గేహాజీ ఈ వస్తువులను ఆశించి, నయమానికి ఏం తెలియొద్దు, గేహాజీ అంటే దైవ సేవకుడైన ఎలీషా యొక్క సేవకుడు, దైవజనుడైన ఎలీషా యొక్క సేవకుడైన గేహాజీ వచ్చిన ఈ నా వస్తువులు, అంటే ఈ వస్తువులు తీసుకెళ్ళాడు అనే విషయము నయమానుకు తెలియొద్దు. కాబట్టి నయమాన్ దృష్టిలో ఎవరు తీసుకున్నట్టు ఉండాలి, యజమానుడు తీసుకున్నట్టు ఉండాలి, అంటే ఎలీషా తీసుకున్నట్టు ఉండాలి. ఎవరి కోసము, వేరే ఎవరో కోసం తీసుకున్నట్టుగా ఉండాలి. కానీ పేరు మాత్రం నాది రావద్దు, కానీ నేను వర్తమానం తీసుకుని రావటం, ఆయన యజమాను నుంచి వర్తమానం తీసుకొచ్చాను, నీవు ఇచ్చిన వస్తువులు తీసుకెళ్ళి యజమానికి ఇస్తాను, కానీ నేనేం చేసింది లేదు, అంటే నాదేమీ లేదు ఇక్కడ, నాదేమీ లేదు. చూడండి, గేహాజీ ఎంత తెలివిగా ప్రవర్తిస్తూ ఉన్నాను. అలాగే ఈరోజు గేహాజీ వంటి మనస్సు గలవారు, గేహాజీ వంటి మనసు గలవారు ఏం చేస్తారు, వాళ్ళ పేరు బయటపడొద్దు. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే, మేము ఆశిస్తూ ఉన్నాము, మేము ఏం చేస్తున్నాం, వీటికి ఆకర్షితమయ్యాము, మేము సంపాదించుకోవాలనుకుంటున్నాం, మేము దాచుకోవాలనుకుంటున్నాం, తినాలనుకుంటున్నాం, సుఖాన్ని అనుభవించాలనుకుంటున్నాం, మేము అనుకుంటున్నాం అనరు. గేహాజీ వాళ్ళు ఎవరి మీద నెడతారు, సేవకుని మీద నెడతారు. సేవకుని మీద నెట్టి ఏం చేస్తారు, ఇదిగో సేవకుడే ఆశిస్తూ ఉన్నాడు, మేము కాదు ఆశించేది, మేము చాలా అమాయకులము, మాకేమీ తెలియదు, మేము చాలా అమాయకులము, సేవకుడే ఆశిస్తూ ఉన్నాడు. ఇదిగో సేవకుడు ఆశిస్తున్న కారణాన్ని బట్టి, ఇదిగో ఆ సేవకుడు ఆశించిన విషయాలన్నీ మీ ఎదుట పెడుతున్నాను. నయమానేమనుకోవాలి, ఇదిగో ఆ నయం గేహాజీ ఎంత అమాయకుడో చూడు, గేహాజీ కోసం ఏమీ ఆశించటం లేదు. అందుకే ఇంకా కింద మనం చూస్తే 23వ వచనం, అందుకు నయమాను
నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకొనమని బతిమాలి. రెండు సంచులలో నాలుగు మనుగుల వెండి కట్టి రెండు దుస్తుల బట్టలనిచ్చి తన పనివారిలో ఇద్దరి మీద వాటిని వేయగా వారు గేహాజీ ముందర వాటిని మోసుకొని పోయిరి. ఇక్కడేముందట నయమాన్ ఏం చేస్తున్నాడు, రెట్టింపు ఇస్తూ ఉన్నాడు. రెండు మనుగులైతే నాలుగు మనుగుల వెండిని ఇస్తూ ఉన్నాడు. బతిమాలి, అందుకే అక్కడ ఏముందంట బతిమాలి. తీసుకునేదేమో వీళ్ళు, పేరు ఎవరిది, ఎలీషా. కానీ ఆశించింది ఎవరు, గేహాజీ. తీసుకుని దాచుకునేది ఎవరు, గేహాజీ. ఈ వాక్యంలో ఎప్పుడో కొన్ని వందల వేల సంవత్సరాల ముందే ఇలాంటి సందర్భాలు జరిగాయి, అందుకే దేవుడు ముందుగా రాసిచ్చాడు. అలాగే ఈరోజు చాలామంది ఏం చేస్తారు, మేము గేహాజీ వంటి మనస్సు గలవారము, మాకు వెండి మనుగుల వెండి కావాలి, దుస్తువులు కావాలి, లేకపోతే వెండి బంగారం కావాలి, మాకు ఆస్తిపాస్తులు కావాలి మాలంటూ, అంటే వారికి కావలసిన వస్తువులు మాకు ఇవి కావాలని వాళ్ళు బయటపడకుండా ఏం చేస్తారంటే, నిన్న సేవకుని మీద మోపుతారు. ఏమంటావు, సేవకుడు మంచోడు అనుకున్నాము, చాలా మంచోడు అనుకున్నాము, కాబట్టి సేవకుడు ఏది ఆశించడం అనుకున్నాము, కానీ సేవకుడు ఇది ఆశించాడు, అది ఆశించాడు, ఇలా ఆశించాడు, అలా ఆశించాడు అంటూ, ఇలా నయమాను లాంటి వాళ్ళు ఎవరైనా దొరికితే వాళ్ళ ముందు అబద్ధాలు చెప్పి ఏం చేస్తారు, సేవకుని డౌన్ చేయడానికి. అంటే సేవకుడు ఆశపడేవాడు, సేవకుడు ఆశించేవాడు, సేవకుడు అబద్ధికుడు, సేవకుడు ఏం చేస్తూ ఉన్నాడు, ఈ లోక సంబంధమైన వస్తువుల కోసం ఆశపడి ఏం చేస్తూ మోసాలు చేస్తున్నాడు, దగా చేస్తున్నాడు అంటూ, ఏదో విధంగా ఏం చేయాలి, నలుగురు ముందు నాలుగు మాటలు చెప్పి సేవకుని ధనాపేక్షకునిగా చేయాలి. సేవకుని మీద ఏదో ఒక నింద బదనాం చేయాలి. కానీ వాస్తవానికి నిజమేంటి, నయమాన్ లాంటి వారైతే నమ్మేస్తారు. నయమాన్ లాంటి వారైతే నమ్మేస్తారు. ఎందుకు, నయమాన్ నమ్మిన కారణాన్ని బట్టి ఏం చేశాడు, రెట్టింపు, నాలుగు మనుగుల వెండినిచ్చాడు, దుస్తువులనిచ్చి పంపించాడు, సేవకులనిచ్చి మరీ పంపించాడు. ఈయన కూడా మోసుకోవటం లేదు, ఈయన మోసుకెళ్ళటం లేదు, సేవకులు ఇద్దరు సేవకులు వాటిని మోసుకొని పోతున్నారు. కాబట్టి ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, సేవకుల మీద నిందలు మోపడానికి, అంటే సేవకులు, ధనాపేక్షకులు, సేవకులు ఇట్లా అనుకుంటూ చెప్పేవాళ్ళు ఎవరంటే గేహాజీ వంటి వాళ్ళు. తమ పేరు బయటికి రావద్దు, అంటే మాలో ధనాపేక్ష ఉంది, మేము సుఖభోగాలు నాశిస్తూ ఉన్నాము, మేము సంపాదించాలనుకుని డబ్బును కూడబెట్టుకోవాలనుకుంటున్నాం, తిని తాగాలనుకుంటున్నాం, విచ్చలవిడి జీవితాన్ని జీవించాలనుకుంటున్నామని వాళ్ళు చెప్పుకోరు. అంటే వాళ్ళ గురించి చెప్పకుండా ఎవరి మీద నెడతారు, సేవకుని మీద నెడతారు. ఇది ఇప్పటి నుంచి కాదు, కొన్ని ఏండ్ల క్రితము నుంచి, కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం నుంచి జరుగుతూ వచ్చిన విషయాలు.